మనకి ప్రతి వ్యక్తికి కూడా అనుభవపూర్వకంగా తెలిసినటువంటి విషయమే. అంటే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఒక విద్యార్థి చాలా మంచి కార్పొరేట్ కాలేజీలో చదవాలనుకుంటాడు, కానీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా గవర్నమెంట్ కాలేజీలో చేరుతాడు. అంటే అక్కడ డాష్ చేసుకున్నాడు ఆ విద్యార్థి, అంటే సర్దుబాటు చేసుకున్నాడు అనేటటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి సివిల్స్ సాధించాలనుకున్నాడు, కానీ ఆ వ్యక్తి గ్రూప్ 1 ఉద్యోగం వచ్చింది, ఎంత ప్రయత్నించినా సివిల్స్ రాలేదు, మరి గ్రూప్ 1 ఉద్యోగం వదిలేస్తాడా? వదలడు. అంటే ఆ ఉద్యోగంతో డాష్ చేసుకున్నాడు, సర్దుబాటు చేసుకున్నాడు. ఇలాగా ప్రతిదీ కూడా మనం ఏమోని ఉదయం 10 గంటలకు ఎప్పుడు టిఫిన్ సెంటర్కి వెళ్తామో అక్కడ టిఫిన్ కావాల్సినటువంటి అంటే మనం ఏదైతే ఆర్డర్ ఇచ్చామో అక్కడ లేదు, ఉన్నవాటితో మనం కడుపు నింపుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా సర్దుబాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మానవుడుగా జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా నిరంతరము తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో కానీ పరిస్థితులతో కానీ సర్దుబాటు చేసుకుంటూనే ఉంటాడు. సర్దుబాటు చేసుకోవడం ద్వారా ఆ వ్యక్తి తనను తాను సంతృప్తి పరుచుకుంటూ ముందుకు పోవడం అనేది జరుగుతుందని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ సర్దుబాటుకు సంబంధించినటువంటి మరొక కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం మాట్లాడుకుందాము. అయితే ఈ సర్దుబాటులో ఏం జరుగుతుంది, దీని మీద అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అనేక రకాలుగా పరిశోధనలు కూడా మనకు చేశారు. ఆ పరిశోధన ఫలితాల గురించి మనం ఒకసారి చూద్దాము. ముందుగా ఒక వ్యక్తి రెండు రకాలుగా తన యొక్క ప్రవర్తనను మార్చుకోవాల్సి ఉంటుంది, లేదంటే సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న పరిసరాలకు అనుగుణంగా మారిపోవడం, లేదంటే పరిసరాలను తనకు అనుకూలంగా మార్చుకోవడము. పరిసరాలను తనకు అనుకూలంగా మార్చుకోవడము ఏమన్నామండి? ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను తనకు అనుకూలంగా మార్చుకోవడము, లేదంటే తన చుట్టూ ఉన్న పరిసరాలకు అనుగుణంగా తాను మారడము. ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న పరిసరాలకు అనుగుణంగా మారడము, లేదంటే పరిసరాలను తనకు అనుకూలంగా మార్చుకోవడము. ఈ విధంగా ఒక ప్రతి వ్యక్తిలోని కూడా ఈ రెండు రకాలుగా సర్దుబాటు అనేది మనకు సంభవిస్తుందని మనకి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు తెలియజేశారు. అయితే ప్రతి వ్యక్తిలోనూ కూడా సర్దుబాటు చేసుకునే తత్వం ఉంటుంది. సర్దుబాటు చేసుకోగలిగిన వాడే నిత్య జీవితంలో సంతోషంగా ఉండగలుగుతాడు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా, అంటే మానవుడిగా జన్మించిన ప్రతి వ్యక్తి కూడా పుట్టిన క్షణం నుంచి మరణించే క్షణం వరకు కూడా నిరంతరం సర్దుబాటు చేసుకుంటూనే ఉంటాడు. అదేవిధంగా ప్రతి వ్యక్తి చేసుకునేటువంటి సర్దుబాటులో వైయక్తిక భేదాలు ఉంటాయి. అందరూ కూడా ఒకే విధంగా సర్దుబాటు చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అయితే మనకి సామాన్య సంభావిత వక్రరేఖ అనేటటువంటి ఆధారంగా, సామాన్య సంభావిత వక్రరేఖ అంటే ఇది ఎలా ఉంటుందండి, గంట ఆకృతిని కలిగి ఉండేటటువంటి వక్రరేఖను మనం సామాన్య సంభావిత వక్రరేఖ అని పిలుస్తాము. దీన్ని ఎన్పిసి కర్వ్ అని కూడా పిలుస్తాము, నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్, సామాన్య సంభావిత వక్రరేఖ. దీని ప్రకారం గనక మనకి 100 మంది వ్యక్తులను తీసుకుంటే ఆ 100 మందిలోని కూడా 3 రకాలుగా సర్దుబాటు చేసుకున్నారని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు తెలియజేశారు. అదేంటంటే 100 మందిలో 68 మంది సాధారణ సర్దుబాటు చేసుకున్నారు. ఏమనండి, 100 మందిలో 68 మంది సాధారణ సర్దుబాటు చేసుకున్నారు, 16 మంది ఎక్కువ సర్దుబాటు చేసుకున్నారు, మిగతా 16 మంది అతి తక్కువ సర్దుబాటు చేసుకున్నారని చెప్పేసి మనకి ఈ గ్రాఫ్ ద్వారా మనకి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఏమన్నామండి, ఇక్కడ ప్రతి వంద మందిలో 68 మంది సాధారణమైన సర్దుబాటును, 16 మంది ఎక్కువ సర్దుబాటును, 16 మంది అతి తక్కువ సర్దుబాటును చేసుకున్నారని చెప్పేసి మనకి నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ లేదా సామాన్య సంభావిత వక్రరేఖ మనకి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు తెలియజేశారు. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనిషి నిరంతరము సర్దుబాటు చేసుకుంటూనే ముందుకు వెళ్ళిపోతాడు. సర్దుబాటు చేసుకోగలిగినటువంటి వ్యక్తికే రకరకాలైనటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ కూడా వస్తాయి. అంటే తన యొక్క జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేటటువంటి పరిస్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే సర్దుబాటు చేసుకోలేనప్పుడు. సర్దుబాటు చేసుకున్నటువంటి వ్యక్తికి ప్రత్యామ్నాయాలు చాలా ఉంటాయి. సర్దుబాటు చేసుకోలేనటువంటి వ్యక్తికి ప్రత్యామ్నాయము చావు తప్ప వేరేదేమీ కనబడనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది సర్దుబాటుకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలండి. నెక్స్ట్,